ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మనం ఒక క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. 4 సెకండ్లలో ఒక చిరుత 100 మీటర్ల దూరం పరిగెడితే దాని సరాసరి వడి ఎంత? అదే చిరుత 2 సెకండ్లలో 50 మీటర్ల దూరం పరిగెడితే దాని సరాసరి వడి ఎంత అని క్వశ్చన్ అడిగాడు. దీన్ని ఓకే ఫ్రెండ్స్, ఇది ఇచ్చిన విధానంలో మనకు అర్థమైంది ఏంటి అంటే కాలం ఇచ్చాడు మరియు దూరం ఇచ్చాడు. అప్పుడు ఏం కనుక్కుంటుండు? వడి కనుక్కోమంటుండు. వడి ఈజ్ ఈక్వల్ దూరం బై కాలం. ఓకే, దూరం బై కాలం కాబట్టి 4 సెకండ్స్ 100 మీటర్స్ పరిగెత్తిందట. మళ్ళీ అదే చిరుత 2 సెకండ్లలో 50 మీటర్ల దూరం పరిగెత్తింది అని అడిగి సరాసరి వడి ఎంత అని అడిగాడు. అప్పుడు ఫస్ట్ సరి ఎంత? 100 మీటర్లు అంటే దూరం బై కాలం అన్నట్టు. 4 సెకండ్స్ అంటే 25 మీటర్స్ ఫస్ట్ సరి. మరియు సెకండ్ సరి ఏంటిది? 2 సెకండ్లలో 50 మీటర్లట అంటే 50/2 అంటే దూరం బై కాలం అన్నట్టు. అప్పుడు ఇది ఎంత? 25 అంటే ఇది కూడా 25 మీటర్స్. అప్పుడు రెండింటి యొక్క సరాసరి అడిగినప్పుడు ఒకవేళ ఏం చేయాలంటే 25 + 25/2 అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అన్నట్టు సరాసరి. కాబట్టి ఇక్కడ 50/2 ఎంత అవుతుంది? 25 మీటర్స్. అంటే దాని యొక్క వడి 25 మీటర్స్ అవుతుంది అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్ ఇంకో క్వశ్చన్. ఒక కారు తన ప్రయాణ కాలంలో మొదటి సగం 80 కిలోమీటర్ పర్ అవర్తో వడితోను మిగిలిన సగంను 40 కిలోమీటర్ పర్ అవర్ వడితో ప్రయాణిస్తే దాని సరాసరి వడి ఎంత అని క్వశ్చన్ అడిగాడు. దీన్ని మనం ఏ విధంగా చేయాలని చెప్తాను. ఇప్పుడు ఒక కారు తను ప్రయాణించిన దూరం ఎంత అంటే ఇంతవరకు అనుకుందాం, అంటే ఎక్స్ టు వై వరకు, అంటే సగం కాలాన్ని, అంటే దీంట్లో సగం కాలాన్ని మొదటగా 80 కిలోమీటర్ పర్ అవర్తో మరి మిగిలిన సగాన్ని 40 కిలోమీటర్ పర్ అవర్తో ప్రయాణించిందట. అప్పుడు దాని యొక్క సరాసరి వేగం ఎంత అని, అంటే సరాసరి వడి ఎంత అని అడిగాడు. అప్పుడు ఎంత ఇది? 80 + 40/2 అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అన్నట్టు. అప్పుడు 120/2 = 60 అంటే దాని వడి ఎంత? వడి సరాసరి వడి 60 కిలోమీటర్ పర్ అవర్ అన్నట్టు. ఓకే, 12,000 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఫిరంగి నున్నని సమాంతర తలంపై ఉంది. అది 300 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల గుండును క్షితిజ సమాంతర దిశలో 400 మీటర్ పర్ సెకండ్ వేగంతో విడుదల చేస్తే ఆ ఫిరంగి యొక్క వేగం ఎంత అని అడిగాడు. అంటే ఫస్ట్ వాడు ఇచ్చిన ఏంటో రాద్దాం. ఓకే, ఫస్ట్ ఫిరంగి యొక్క ద్రవ్యరాశి M1 ఈజ్ ఈక్వల్ ఎంత? 12,000 కిలోగ్రామ్స్. ఓకే, తర్వాత ఇక్కడ గుండు యొక్క ద్రవ్యరాశి ఇచ్చారు, అంటే దీన్ని M2 అనుకుందాం. అప్పుడు 300 కిలోగ్రామ్స్ ఇది. అప్పుడు గుండు యొక్క వేగం ఇచ్చాడు, అంటే గుండు యొక్క వేగం అంటే V2 400 మీటర్ పర్ సెకండ్ వేగంతో. అప్పుడు మనకు కనుగొమ్మన్నది ఏంది? V1 కనుగొమ్మన్నాడు. ఓకే, V1 ఏంటిదో కనుగొమ్మన్నాడు. ఓకే, దీన్ని చూస్తే మనకు ఒకటి రేఖీయ ద్రవ్య వేగ నిత్యత్వ నియమం సూత్రం ఒకటి గుర్తుకొస్తుంది. ఎందుకంటే M1 M2 V1 V2 అనే ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి. అప్పుడు ఆ సూత్రం ఫార్ములా ఏంది? P = M1 V1 + M2 V2. ఓకే, ఇక్కడ మనకు ద్రవ్య వేగం అడగలేదు కాబట్టి ద్రవ్య వేగం 0. ఓకే, అప్పుడు 0గా పరిగణిస్తే ఏంటిది? M1 V1 + M2 V2 ఉన్నాయి. అప్పుడు వీటిని ఏం చేయొచ్చు? M1 V1 = -. అప్పుడు ఇక్కడ మనకు V1 కనుగొమ్మన్నాడు కాబట్టి V1 - M2 V2/M1. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, V1 = మనకు -M2 అన్నాడు. M2 అంటే ఎంత? 300 × V2 అన్నాడు. V2 ఎంత? 400/M1 = 12,000. ఓకే, ఈ 3 జీరోలకి ఇక్కడ 3 జీరోలు పోయాయి. అప్పుడు ఇక్కడ 4
నాలుగు ముళ్ళ 12, అప్పుడు 3, 3 ఎక్క 3, 3 పదలు, అప్పుడు V1 ఈజ్ గట్ -10 అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మైనస్ అయినా ఎందుకు పరిగణించబడుతుంది అంటే, అప్పుడు గుండు ముంగడికి వెళ్ళినప్పుడు పిరంగి వెనుకకు వస్తుంది, అంటే ఇక్కడ న్యూటన్ థర్డ్ లా ఫార్ములా ప్రకారం అయితే ఈ విధంగా వస్తుంది అన్నట్టు. అప్పుడు V1 యొక్క వేగం ఎంత, అంటే పిరంగి యొక్క వేగం V1 ఈజ్ గట్ -10 అన్నట్టు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మరో క్వశ్చన్. 2.2 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతున్న 6 కిలోగ్రాముల బంతి యొక్క ద్రవ్యవేగం ఎంత అన్నాడు. అంటే ద్రవ్యవేగం ఎంత అన్నప్పుడు మనకు ఫార్ములా తెలుసు, ద్రవ్యవేగానికి ఫార్ములా ఏంటిది, పి ఈజ్ గట్ ఎంవి. ఓకే, ఎం అంటే ద్రవ్యరాశి, వి అంటే వేగం. అప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేశాడు మనకు వేగం ఎంత, 2.2, ద్రవ్యరాశి 6, అప్పుడు ద్రవ్యరాశి 6 × 2.2, అప్పుడు దీన్ని మల్టిఫై చేస్తే ఎంత, 2 × 12 = 13, అంటే 13.2 దాని యొక్క వేగం. ఓకే ఫ్రెండ్స్, ఈ సమత్వరణ చలన సమీకరణాలు 3 ఉంటాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఈ ఫార్ములానే సరి అయినదని గుర్తించండి అని అడుగుతాడు. అప్పుడు ఇక్కడ మనం రాస్తున్నాను 3, అవి 1 V is got U+AT, 2 2AS is got V² - U² ఓకే U² 3rd వచ్చేసి S is got UT+1/2 AT² ఓకే. ఈ 3 ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వీటిని కంపల్సరీ ఫార్ములాస్నే గుర్తుంచుకోవాలి. V is got U+AT, 2AS is got V² - U² S is got UT+1/2 AT² లాస్ట్ సారి ఎగ్జామ్లో అయితే ఎక్కువ శాతం ఇది అడిగాడు. ఆప్షన్ 1 2AS is got V² - U² ఆప్షన్ 2 2AS is got U² - V² అండ్ థర్డ్ 1 2AS is got V² + U² 4th 2AS is got V² + U²/2 ఓకే. ఈ విధంగా ఇచ్చేసి ఇందులో సరి అయిన ఫార్ములా ఏది, సమత్వరణ సమీకరణ ఫార్ములా ఏది అని అడిగాడు. అప్పుడు మనం గుర్తించాలి, మనకు అన్నీ సేమే అనిపిస్తాయి కానీ ఆప్షన్ 1 మాత్రమే సరి అయింది. ఓకే, 2AS is got V² - U² ఓకే. ఇక్కడ వీటిని పరిగణించబడేసి ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వి అంటే ఏంటిది, యు అంటే ఏంటిది, ఏ అంటే ఏంటిది, టి అంటే ఏంటిది, ఎస్ అంటే ఏంటిది అని చెప్తాను చూడండి. ఇక్కడ యు ఈజ్ గట్ తొలి వేగం, అంటే వస్తువు యొక్క తొలి వేగం. వి ఈజ్ గట్ వస్తువు యొక్క తుది వేగం. ఏ ఈజ్ గట్ త్వరణం. ఎస్ ఈజ్ గట్ దూరం. T is got కాలం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీటిపైన డైరెక్ట్ బిట్స్ వస్తాయి కాబట్టి ఈ ఫార్ములాస్ను కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం సమత్వరణ చలన సమీకరణాలు నేర్చుకున్నాం కదా, ఆ సమీకరణాల నుంచి ఒక క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ 400 మీటర్ల దూరంలో గల రెడ్ సిగ్నల్ లైట్ను చూసి 54 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించే రైల్ ఇంజన్కు బ్రేక్ వేశారు, బ్రేక్ కలుగ చేసే త్వరణం 0.3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే 1 నిమిషం తర్వాత రైల్ ఇంజన్ సిగ్నల్ స్తంభానికి ఎంత దూరంలో ఉంటుంది, అంటే రైల్ ఇంజన్ సిగ్నల్ స్తంభానికి ఎంత దూరంలో ఉంటుంది 1 నిమిషం తర్వాత. ఓకే, ఈ క్వశ్చన్ను మనం ఇప్పుడు ఏ విధంగా చేద్దామనేది చెప్తాను చూడండి. బ్రేక్లు వేసేటప్పుడు రైల్ ఇంజన్ రుణ త్వరణంతో చలిస్తుంది, అంటే బ్రేక్ వేయగానే అది రుణ త్వరణంతో చలిస్తుంది, అంటే అది టీ కాలం తర్వాత ఆగిపోతుంది. అప్పుడు దాని యొక్క తొలి వేగం, ఓకే ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ 54 కిలోమీటర్ పర్ అవర్ ఓకే. ఇక్కడ దూరాన్ని మనకు మీటర్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం మీటర్లోకి మార్చుకుందాం. అప్పుడు మీటర్లోకి మార్చుకోవాలనుకుంటే 54 × 5/18 ఓకే, 18 ముళ్ళ 54 కాబట్టి 5 ముళ్ళ 15 మీటర్లు అన్నట్టు. ఓకే, దాని తొలి వేగం
15 మీటర్లు. ఓకే, దాని ఇప్పుడు తొలి వేగం అయిపోయింది, దాని తుది వేగం 0, v ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఎందుకంటే అది ఆగిపోయింది కాబట్టి. ఓకే, ఇక్కడ మనకు అది దాని యొక్క త్వరణం a ఈజ్ ఈక్వల్ -0.3. ఓకే, ఇక్కడ 0.3 అని ఇచ్చాడు, కానీ అది రుణ త్వరణంతో వెళ్తుంది కదా బ్రేక్ వేయగానే, అందుకనే -0.3 అని వేసుకున్నాను. ఓకే, వాటి సమీకరణాలు ఉన్నాయి కదా ఇందాక మనం నేర్చుకున్నాయి, అప్పుడు దాని నుంచి మనకు v ఈజ్ ఈక్వల్ u + at. ఓకే, దీని నుంచి మనం కాలాన్ని కనుగొందాం, అంటే అది రుణ త్వరణంతో ప్రయాణిస్తుంది కాబట్టి దాని యొక్క కాలం t ఈజ్ ఈక్వల్ ఓకే v - u / a. అప్పుడు మనకు టీని కనుగొందాం, v ఈజ్ ఈక్వల్ 0 -u = ఎంత, 15 మీటర్స్, / a ఈజ్ ఈక్వల్ ఎంత, -0.3. అప్పుడు క్యాన్సిల్ అవుతాయి, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి, అప్పుడు మనకు ఇదేమవుతుంది 50 సెకండ్స్, అంటే 50 సెకండ్ల కాలంలో అది ఆగిపోతుంది. ఫ్రెండ్స్, అది టీ కాలం, అంటే రుణ త్వరణంతో బ్రేక్ వేయగానే పోయి ఆగిపోయింది, అంటే 50 సెకండ్ల పాటు ప్రయాణించి ఆగిపోయింది. అప్పుడు అది 50 సెకండ్ల పాటు ప్రయాణించినప్పుడు దాని యొక్క దూరం, అంటే ఎంత దూరం ప్రయాణించింది బ్రేక్ వేసిన అప్పటి నుంచి అండ్ అది ఆగిన ప్లేస్కి, ఓకే, దానికి అనుకుందాం. అప్పుడు దానికి అనుకుందాము అంటే మనకు ఫార్ములా ఏంటిది, 2as = v² - u² నుంచి కనుగొవచ్చు. ఇక్కడ ఎస్ను కనుగొందాం. ఓకే, ఎస్ అంటే దూరం కదా అని ఇందాక చెప్పుకున్నాం మనం, v² - u² / 2a. ఓకే, మనకు ఇందాక v² తుది వేగం ఇక్కడ 0గా పరిగణించాం కాబట్టి ఇది 0, అప్పుడు s = -u² / 2a. ఓకే, అంతే కదా, అప్పుడు మనకు ఎస్ ఈజ్ కూడా కనుగొచ్చు ఇక్కడ ఏంటిది, u² అంటే తొలి వేగం 15 మీటర్స్, -15 మీటర్స్ / 2 * a ఈజ్ కూడా ఏంటి 0.3. అప్పుడు దీన్ని పరిగణించబడితే మనకు వస్తుంది ఏంది చూడండి, 10 - 15 / 2.3 అంటే 0.6 ఈజ్ కోట్ ఎంత అవుతుంది, అప్పుడు 6 × 12 = 30 అంటే -25 మీటర్స్. ఓకే, -25 మీటర్స్ దూరం, అంటే ఆ దూరం అంటే అది ప్రయాణించిన దూరం కావాలి, ఇది మిగిలిన దూరం మనకు వచ్చింది. ప్రయాణించిన దూరం అంటే అది టోటల్గా ప్రయాణించిన దూరం ఎంత, 400 మీటర్లు. అప్పుడు మనకు 400 - 25 = 375 మీటర్లు ప్రయాణించింది. ఓకే, అది బ్రేక్ వేయగానే ఆ ఇంజన్ ఎంత దూరం ప్రయాణించింది, 375 మీటర్లు ప్రయాణించింది. ఓకే, 375 ప్రయాణించింది, కానీ ఒక నిమిషం తర్వాత రైల్ ఇంజన్ సిగ్నల్ స్తంభానికి మరియు రైలుకు ఇంజన్కి మధ్య దూరం ఎంత అని క్వశ్చన్ అడిగాడు. అప్పుడు క్వశ్చన్ నుంచి మనం కనుగొవాలంటే ఫస్ట్ ఎంత, 400 మీటర్లు అది టోటల్ అంటే స్తంభం ఉంది, అండ్ అది ప్రయాణించిన దూరం 375 మీటర్లు. అప్పుడు దీన్ని మైనస్ చేస్తే మనకి ఈజ్ కూడా 25 మీటర్స్, అంటే ఆ రైల్ ఇంజన్కి మరియు ఆ స్తంభానికి మధ్య దూరం 25 మీటర్లు ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ బిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది పోయినసారి ఆర్ఆర్బి ఏఎల్పిలో అడిగాడు ఈ బిట్ను, ఇంపార్టెంట్ బిట్ అండి, కొంచెం కేర్ఫుల్గా అయినండి. 600 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదిలే 2000 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల అంతరిక్ష నౌక హఠాత్తుగా 2 ముక్కలుగా పేలిందట. అప్పుడు 500 కేజీల బరువు గల ఒక ముక్క నిలకడగా మిగిలిపోయింది, మరో ముక్క భాగంకు ఉండవలసిన వేగం ఎంత అని అడిగాడు. అంటే ఒక ముక్క రెండుగా విడిపోతే ఒక ముక్క కాన్స్టెంట్ ఉంది, ఇంకో ముక్క యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు 600 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తున్న 2000 కిలో ద్రవ్యరాశి గల ఒక అంతరిక్ష నౌక ఉందట. ఓకే, అది రెండుగా పేలిపోయింది. ఓకే, అంటే ఇట్లా రెండు పార్ట్స్గా డివైడ్ అయింది. డివైడ్ అయితే ఒక ముక్క కాన్స్టెంట్ ఉంది, అంటే దానికి 0 వేగం, కానీ ఇంకో ముక్క యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు మనకు 600 వేగంతో 2000 కిలో ద్రవ్యరాశి గల ఆ అంతరిక్ష నౌక బయలుదేరింది, అది రెండుగా పేలిపోయింది,
ఒక ముక్క బరువు ఎంత అనట, ఇది ఫస్ట్ దంది 500 కిలోగ్రామ్స్, ఇంకో దంది ఎంత ఉంటుంది 1500 కిలోగ్రామ్స్. అంటే మనకు మొత్తం 2000 కదా, అందుకనే ఇది 500 ఉన్నది కానీ వాడే ఇచ్చాడు ఇక్కడ క్వశ్చన్లో, ఇంకోటి 1500 ఉంటుంది. అప్పుడు ఓకే ఇక్కడ 2000 కిలోగ్రాముల ద్రవ్యరాశి 600 వేగంతో వెళ్తే 1500 కిలోగ్రాముల ద్రవ్యరాశి, ఇప్పుడు రెండో ముక్క ఉంది కదా, అది ఎంత వేగంతో వెళ్తుంది అనేది క్వశ్చన్ మనకు. ఇది ఎందుకంటే ద్రవ్యరాశి తక్కువ అయినా కన్నా దాని యొక్క వేగం ఎక్కువ అవుతుంది, అంటే స్పీడ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు 2000ది 600 ఉన్నప్పుడు 1500ది ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అందుకే 600 కంటే ప్లస్ ఉంటుంది. కాబట్టి అది ఏందో కనుగొందాం ఇప్పుడు మనం. ఓకే ఇప్పుడు కనుగొందాము అంటే, ఇప్పుడు 2000 × 600 / 1500 అప్పుడు ఈ 2 0లకి 2 0లు కొట్టడం, 3 × 2 = 6, 3 × 5 = 15, 5 × 4 = 20, 2 0లు అప్పుడు 4 × 8 = 8. 800 మీటర్ పర్ సెకండ్, ఆ ముక్క యొక్క వేగం 800 మీటర్ పర్ సెకండ్ వేగంతో అది వెళ్తుంది అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.